తెలంగాణలో కొనసాగుతున్న ఆస్తుల నమోదుకు మంత్రిమండలి గడువు పెంచింది. ఇప్పటివరకు ఆన్లైన్లో ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి కానందున అక్టోబర్ 20వ తేదీ వరకు గడువును పొడిగించింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం నాడు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పురపాలక చట్టానికి సంబంధించిన పలు నిబంధనలను జీహెచ్ఎంసీ చట్టంలో చేర్చేందుకు వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పాలక మండలిలో అమల్లో ఉన్న 50% మహిళా రిజర్వేషన్లను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. వార్డు కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించేలా కొత్త విధానం రూపుదాల్చనుంది. డివిజన్ల రిజర్వేషన్లు మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఇటీవల తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో కూడా సవరణలు సూచించింది. దీనివల్ల ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను సమర్పించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు పౌరులకు లభిస్తుంది. భూ మార్పిడిని సులభతరం చేసే ఈ చట్ట సవరణకు కేబినెట్ అనుమతించింది. కొత్త రెవెన్యూ చట్టంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలకి కూడా పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్ నాలా చట్ట సవరణలకి మంత్రిమండలి అంగీకరించింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ సమీకృత టౌన్షిప్ల ప్రోత్సాహక విధానానికి ఆమోదం తెలిపింది. నిరుపేదలకు జనాభా అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ పరిధిలో ఇళ్లను నిర్మించేందుకు వీలుగా సమీకృత టౌన్షిప్ విధానాన్ని ఆమోదించింది. టౌన్షిప్ల నిర్మాణానికి రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసినట్లు ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరి గింజ వరకు ఎన్ని రోజులైనా కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ధాన్యంలో తేమను 17% మించకుండా చూసుకోవాలని, తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని రైతులను కోరింది.